చేస్తారంటే ఇంతకుముందు వాయిదా కోరారు, ఓకే అది వీళ్ళకి కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు వాయిదా వేశారు, ముందైతే వేయలేదు కోర్టు చెప్పిన తర్వాత. అది వీళ్ళ వీళ్ళు తీసుకుంటే చేసినా లేదంటే నారా లోకేష్ గారు చేయడం వల్ల ఏదైతే. కానీ ఇప్పుడు తక్క రాష్ట్రాలు రద్దు చేసినా, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినా అంటే ఇది పట్టుదల అనాలా లేదంటే ఏదో రకంగా పరీక్షలు నిర్వహించాలి అంటే ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీ అయితే వాయిదా వేయమని అడగల, రద్దే చేయమంది. వీళ్ళు అసలు రద్దు అనే క్వశ్చనే లేదంటున్నారు, వాయిదానే వేస్తూ వస్తున్నారు. బేసిక్గా ఏంటంటే యాటిట్యూడ్, పేరెంటల్ యాటిట్యూడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీతో మాట్లాడేటువంటి వాళ్ళు అయితే అర్జెంటుగా రద్దు చేస్తే హ్యాపీ అనే మాట చెప్తున్నారు. అదే సందర్భంలో ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే అది వైసీపీ అనను, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్తో వచ్చేటప్పటికి మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లాంటివి, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి నేషనల్ ఎగ్జామ్స్కి సంబంధించింది. ఇప్పుడు అందరూ రద్దు చేయట్లా, మహారాష్ట్రలో కోర్టులో ఇష్యూ కూడా అయింది కదా, అది ఏది రద్దు చేయడం ఏంటి అనేటువంటి దాని మీద ఎట్లా అనేటువంటిది కొన్ని కోర్టు అడిగింది కూడా అక్కడ, ఎందుకు రద్దు చేస్తారు, అలా భవిష్యత్తు ఎట్లా చెలగాటు మాడతారు అనేటువంటిది. ఇక్కడ ప్రభుత్వాలు ఇష్టం, ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు వేరేగా ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు వేసింది కూడా కోర్టులో వేశారు కదా, రద్దు చేయమని వేస్తేనే రద్దు చేయట్లేదని చెప్పింది ప్రభుత్వం. కోర్టు కూడా రద్దు చేయమని ఆదేశించలేకపోయింది ఇక్కడ దీంట్లో. అయితే ఈ టైంలో నిర్వహించడం ప్రమాదం అంది, వీళ్ళు ఆగారు, వాయిదా అనేటువంటిది వేసుకుంటూ వస్తున్నారు. అవసరమైతే ఆగస్టులోనే. ఇక్కడ జగన్ యాంగిల్ ఎంతసేపటికి ఎట్లా ఉందంటే, మేబీ ఆయనకున్నటువంటి ఎడ్యుకేషన్ సర్కిల్ వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేసి ఉండాలి, తనకి అదొక ఫీలింగ్ ఉంది బలంగా, అందరూ వెళ్లే దారిలో కాకుండా తను డిఫరెంట్ దారి వెళ్ళటం అనేటువంటిది కొన్ని వాటిట్లో గట్టిగా ఉంటారు, అది మొండిగానే ఉంటారు. అది ఎంతమంది తిట్టినా సరే, అది సోనియా గాంధీ ఇష్యూలో చూసుకున్నా, కాంగ్రెస్లో చూసుకున్నా, లేకపోతే చంద్రబాబు ఇష్యూలో చూసుకున్నా, లేదా రఘురామ కృష్ణరాజు ఇష్యూలో చూసుకున్నా, తన యాటిట్యూడ్ అట్లా కొన్ని నేను చేసేది కరెక్ట్ అనే ఫీలింగ్తోనే ఉంటారు. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారంటే ఇప్పటికిప్పుడైతే ఎన్నికలు ఏం లేవు కాబట్టి, ఆల్రెడీ క్రిందటిసారి ఎన్నికలు అయిపోయినాయి కూడా కాబట్టి ఇంక కొత్తగా ఇష్యూ ఏం లేదు, 3 ఏళ్ల తర్వాత అప్పుడు ఈలోపుగా వీళ్ళు పిల్లలకి సంబంధించినటువంటిది ఏంటనేది తేలుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఒక్క పిల్లలకి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ 2 ఆస్పెక్ట్లు ఉన్నాయి. పేరెంట్స్లో కూడా కొంతమంది మాట్లాడేది ఏమంటారంటే, వీళ్ళు ఇట్లా వాయిదా వేయడం మంచిదండి, ఇప్పుడు రద్దు చేసేస్తే కనుక ఇక నెక్స్ట్ ఇయర్కి కదా ఈలోపు సెలవులు ఉన్నాయి కదా అని పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతారు, కంట్రోల్ చేయలేము, దానివల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది, వాళ్ళకి ఏదన్నా అయితే మేము భయం అనేటువంటిది ఒక సెక్షన్ ఉన్నారు, కంట్రోల్ చేయలేము అనేటువంటి ఫీలింగ్. కొంతమంది వచ్చేటప్పటికి పరీక్ష రద్దు చేయకపోతే పిల్లలు తలకిందులైపోతున్నారు, తల్లడిల్లిపోతున్నారు, మా పిల్లలు మానసికంగా నలిగిపోతున్నారు, ఈవెన్ ఎప్పుడు ఉంటాయో లేదో అని చెప్పేసి ఫీల్ అవుతున్నామని తల్లిదండ్రులు అదొక టెన్షన్ పడుతున్నారు. బేసిక్గా ఇక్కడ వాళ్ళని సైకలాజికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించడానికే సిద్ధంగా ఉంది, ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి, కాబట్టి పిల్లల్ని ఆ టైప్లో ఉంచాలా లేదా అన్నటువంటి దేర్ డెసిషన్, దేర్ డిస్క్రిప్షన్ ఇక.